హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం లాస్ట్ 6 మంత్స్లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ టు ద డిఫరెంట్ కంట్రీస్, ఇతర దేశాల్లో నియమితులైన భారత రాయబారుల గురించిన డీటెయిల్స్ అనే వాటిని ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్గా నేను ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ అలాగే కంపెనీ సీఈఓస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి వీడియో టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుండి మీరు ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఆ వీడియోస్ అనే వాటిని చూడొచ్చు. వినయ్ మోహన్ కాత్రా అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద నేపాల్. మనకి నేపాల్ దేశంలో భారత తదుపరి రాయబారిగా వినయ్ మోహన్ కాత్రాను నియమించడం జరిగింది. అంటే మనకి ఇతర దేశాల్లో భారత తరపున ఒక రాయబారి ఉండడం జరుగుతుంది. సో ఇండియా మనకి ఇతర దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాయబారిని మనకి నియమించడం జరుగుతుంది. సో నేపాల్లో ఇండియన్ అంబాసిడర్గా మనకి వినయ్ మోహన్ కాత్రాను నియమించడం జరిగింది. తరణ్జీత్ సింగ్ సంధు అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు ద యుఎస్ఏ. మనకి తరణ్జీత్ సింగ్ సంధును అమెరికాలో భారత తదుపరి రాయబారిగా నియమించడం జరిగింది. సంజయ్ కుమార్ పాండా బికమ్ ద ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు ద టర్కీ. సంజయ్ కుమార్ పాండాను టర్కీలో భారత తదుపరి రాయబారిగా నియమించారు. జావేద్ అష్రఫ్ బికమ్ ద ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు ద ఫ్రాన్స్. ఫ్రాన్స్లో భారత తదుపరి రాయబారిగా జావేద్ అష్రఫ్ను నియమించారు. అభిషేక్ సింగ్ బికమ్ ద ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు ద వెనిజులా. వెనిజులాలో భారత తదుపరి రాయబారిగా అభిషేక్ సింగ్ను నియమించడం జరిగింది. శ్రీ గోపాల్ బాగ్లే హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద శ్రీలంక. శ్రీలంకకు భారత తదుపరి హై కమిషనర్గా శ్రీ గోపాల్ బాగ్లేని నియమించడం జరిగింది. అజయ్ కుమార్ బికమ్ ద ఇండియాస్ నెక్స్ట్ హై కమిషనర్ టు ద రిపబ్లిక్ ఆఫ్ యుగాండా. అజయ్ కుమార్ను రిపబ్లిక్ ఆఫ్ యుగాండాకు భారతదేశం యొక్క తదుపరి హై కమిషనర్గా నియమించారు. శ్రీ అజయ్ బిషారియా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద కెనడా. కెనడాకు భారత తదుపరి హై కమిషనర్గా శ్రీ అజయ్ బిషారియాను నియమించారు. అంజనీ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ మాలీ. రిపబ్లిక్ ఆఫ్ మాలీకి భారత తదుపరి రాయబారిగా అంజనీ కుమార్ని నియమించారు. బీరేంద్ర సింగ్ యాదవ్ టు బి ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్. బీరేంద్ర సింగ్ యాదవ్ను ఇరాక్ రిపబ్లిక్కు భారత తదుపరి రాయబారిగా నియమించారు. ఉపేంద్ర సింగ్ రావత్ ఎలక్టెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ నికరుంగా. నికరుంగా రిపబ్లిక్కి సంబంధించి భారత తదుపరి రాయబారిగా ఉపేంద్ర సింగ్ రావత్ను నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కిషన్ దాన్ దేవాల్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద జార్జియా. జార్జియాలో తదుపరి భారత రాయబారిగా కిషన్ డాన్ దేవాల్ని నియమించారు. అమృత్ లుంగాన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద గ్రీస్. గ్రీస్లో భారత తదుపరి రాయబారిగా అమృత్ లుంగాను నియమించడం జరిగింది. బి బాలభాస్కర్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ టు ద నార్వే. నార్వేలో తదుపరి భారత రాయబారిగా బి బాలభాస్కర్ను నియమించారు. పవన్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ద ఇండియాస్ అంబాసిడర్ టు ద యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుఏఈలో భారత రాయబారిగా పవన్ కుమార్ నియమితులయ్యారు. సంజీవ్ కుమార్ సింగ్లా అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ అంబాసిడర్ టు ద ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో భారత రాయబారిగా సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. బ్యారీ ఓ ఫారెల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ఆస్ట్రేలియా యాజ్ నెక్స్ట్ హై కమిషనర్ టు ఇండియా. ఇందాకదాకా మనం అన్ని చూసినవి ఇండియన్ అంబాసిడర్స్. ఈ ఒకటి మటుకు ఆస్ట్రేలియా మనకి ఇండియన్ హై కమిషనర్గా అపాయింట్ చేయడం జరిగింది. బ్యారీ ఓ ఫారెల్ను ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ భారతదేశానికి తదుపరి హై కమిషనర్గా నియమించింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఒకటి మాత్రం డిఫరెంట్. ఓకే, ఒకసారి మళ్ళీ రిపీటెడ్ చూసినట్లయితే నేపాల్కి సంబంధించి వినయ్ మోహన్ కాత్రా, యుఎస్ఏ తరణ్జీత్ సింగ్ సంధు, టర్కీ సంజయ్ కుమార్ పాండా, ఫ్రాన్స్ జావేద్ అష్రఫ్, వెనిజులా అభిషేక్ సింగ్, శ్రీలంక శ్రీ గోపాల్ బాగ్లే, ఉగాండా అజయ్ కుమార్, కెనడా శ్రీ అజయ్ బిషారియా, మాలి అంజనీ కుమార్, ఇరాక్ బీరేంద్ర సింగ్ యాదవ్, నికరుంగా ఉపేంద్ర సింగ్ రావత్, జార్జియా కిషన్ దాన్ దేవాల్, గ్రీస్ అమృత్ లుంగాన్, నార్వే బి బాలభాస్కర్, యుఏఈ పవన్ కపూర్, ఇజ్రాయెల్ సంజీవ్ కుమార్ సింగ్లా. వీళ్ళందరూ కూడా మనకి భారతదేశం తరపున ఈ దేశాల్లో ఉన్న రాయబారులు, అంబాసిడర్. అలాగే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇండియన్ హై కమిషనర్గా బ్యారీ ఓ ఫారెల్ను నియమించడం జరిగింది. సో ఇది మనకి లాస్ట్ 6 మంత్స్లో ఉన్న అంబాసిడర్స్ లిస్ట్ అనేది. నీకు ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ అలాగే ఇంపార్టెంట్ కంపెనీ సీఈఓస్ వీడియోస్ కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు.
సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.